బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని, నా పాస్పోర్ట్ దొరికిందని గోపాలరెడ్డి నాకు సన్నిహితులని చెప్పారు. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసిరాను, బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఇక నా పాస్పోర్ట్ కారులో దొరికిందని చెప్పారు. నా పాస్పోర్ట్ నా దగ్గర ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక కారులో దొరికిందని చెప్తున్న పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉంది, సోమిరెడ్డి దగ్గర ఉందా అంటూ ఆయన ఆరోపించారు. ఇక కర్ణాటక పోలీసుల వద్ద అంటూ కూడా కాకాని ప్రశ్నించారు. దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ కాకాని మండిపడ్డారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని మంత్రి కాకాని గోవర్ధన్ అన్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఇక నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని, నా పాస్పోర్ట్ దొరికిందని సోమిరెడ్డి చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పాలంటూ కాకాని విమర్శించారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినకర్ రాజు అందిస్తారు. దినకర్ రాజు, ఏదైతే బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా సంచలనం సృష్టించింది. ఇందులో పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు పాల్గొన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకారి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది నడిచిందన్నట్టు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా కాకారి గోవర్ధన్ రెడ్డి ఈరోజు పక్కాగా సాక్ష్యాలు చూపించడం జరిగింది. పాస్పోర్ట్ కూడా ఆయన చూపించారు ప్రెస్ మీట్, లైవ్ ప్రెస్ మీట్ లో. సో పాస్పోర్ట్ కార్లు దొరికిందని చెప్పి సోమిరెడ్డి ఆరోపించారు, కథనాలు ప్రసారం చేశారు. అలాంటిది పాస్పోర్ట్ మరి నా చేతిలో ఉంది, మీరు అందరూ చూస్తున్నారు, ఇక్కడ నా చేతిలో పాస్పోర్ట్ ఉన్నట్టు కూడా ఆయన చూపించారు. సో ఇదంతా కూడా అవాస్తవం, కేవలం రాజకీయ కక్షతోనే తనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చెప్పి నేను ఎలాంటి ఆరోపణలు, నిరాధార ఆరోపణలు చేస్తూ వస్తున్నానంటూ కూడా కాకని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవ్ పార్టీలు, రేపు పార్టీలు చేయడంలో మద్యము, అదేవిధంగా పేకాట ఆడడంలో కూడా సోమిరెడ్డికి ట్రాక్ రికార్డు ఉందంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు అనీష. దీంతో పాటుగా గతంలో పంచలోక విగ్రహాలకు సంబంధించి కావచ్చు, స్మగ్లింగ్ కు సంబంధించి కావచ్చు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు నేరాలకు పాల్పడి ఉన్నాడు అంటూ కూడా కాకారి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మొత్తానికి రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా అన్ని సాక్ష్యాలను కూడా కాకారి గోవర్ధన్ రెడ్డి చూపించడం జరిగింది. పాస్పోర్ట్ కారులో పట్టుబడిందని అవాస్తవమైన కథనాలు ఇచ్చారు. ఇప్పుడు పాస్పోర్ట్ కూడా నా చేతిలో ఉందంటూ కూడా ఆయన దాన్ని ప్రదర్శించి చూపారు మనీష. మొత్తం ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి క్లీన్ చిట్ అదేవిధంగా క్లియర్ గా ఈ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాత్రం నిరూపించుకోగలిగారు మనీష. రైట్, థ్యాంక్ యూ దినకర్ రాజు.